హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా ఫ్యాక్ట్స్, ఆల్వేస్ యూజ్ఫుల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి అండి. 11 సెప్టెంబర్ 2020న లాంచ్ చేస్తున్న ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు మినిమం 80,000 వరకు లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు డ్వాక్రా లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ రుణమాఫీ ద్వారా ఒక్కొక్కరికి 50,000 నుంచి 80,000 దాకా లబ్ధి చేకూరిందండి. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికలు అయిన తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎవరైతే లోన్లు తీసుకున్నవారు వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ అనేది త్వరలో జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఈ పొదుపు సంఘాల్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే పొదుపు సంఘాల్లో జాయిన్ అయ్యి ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది మీరు పొందుతారని అనుకుంటున్నాను. సో మనం ఈ గవర్నమెంట్ ద్వారా చూసుకుంది ఏమిటంటే ఏపీ మహిళకు సీఎంగా శుభవార్త అందించారండి. 11 సెప్టెంబర్ 2020న ఎవరు ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బు జమ చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే డబ్బు డైరెక్ట్గా జమ చేయకుండా చెక్ రూపంలో ఇస్తామని చెప్తున్నారు, అది చూడాలండి. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన 2 ఏడాది నుంచే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పారండి. సో మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సెప్టెంబర్ 2020న అమలు చేస్తున్నారండి. గత ప్రభుత్వంలో ఉన్న ఇచ్చిన రుణాలు అన్నీ రుణమాఫీ చేసి పావలే వడ్డీ రుణాలను కూడా కొట్టేసి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం సున్నా వడ్డీకే రుణాలు అనేది అందజేస్తున్నారండి. ఇప్పటికే 8 కోట్ల పొదుపు సంఘాల్లో 87 లక్షల మంది ఉన్నారండి. వీళ్ళందరికీ 4 విడతల్లో నేరుగా పొదుపు సంఘాల్లో డబ్బులు అనేది చేస్తారని చెప్పారు. అందులో భాగంగా మొదటి సంవత్సరంలో 6,000 కోట్లని ఆయా కార్పొరేషన్ ద్వారా 11 సెప్టెంబర్ అంటే ఈరోజు వేస్తారని చెప్పారండి. సో నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అన్ని ప్రభుత్వ సంఘాల్లో మినిమం 10 మంది ఉంటారండి. ఈ 10 మందిలో ఒక 5 నుంచి 8 లక్షలు లోన్ పెట్టుకుంటే 8 లక్షల్లో ÷10. సో 10 మెంబర్స్ అంటే ఒక్కొక్కరికి 80,000, అప్పుడు అలా తీసుకున్న వాళ్ళందరికీ ఈ రుణమాఫీ ద్వారా బెనిఫిట్ అయ్యిందండి. సో ఇప్పుడు కూడా ఎవరు జాయిన్ అయిన వాళ్ళు వెంటనే ఒక పొదుపు సంఘంగా 10 మంది పొదుపు సంఘంగా ఏర్పడి లోన్ అనేది అప్లై చేస్తే వాళ్ళు మీకు 0% వడ్డీతో లోన్లు ఇస్తారండి. ఫ్యూచర్లో ఈ లోన్లు అనేవి రుణమాఫీ చేస్తే మనకి 80,000 నుంచి 50,000 రూపాయల దాకా మనకి లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రజెంట్ అయితే ఈరోజు మీ అకౌంట్లో మినిమం 10,000 అనేది పడేలాగా చూస్తారని జగన్ గారు హామీ ఇచ్చారండి. సో ఈ యొక్క ప్రతి పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళలకు ఎంతో కొంత విధంగా లబ్ధి చేకూరాలని, వాళ్ళు బాగుపడాలని ఈ జగన్ గారు ఇది చేస్తున్నారండి. సో ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్క చెల్లెళ్ళకే వదిలేస్తామని జగన్ గారు చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నా వీడియోని ఇంకా ఆదరించి మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. మామా ఫ్యాక్ట్స్, ఆల్వేస్ యూజ్ఫుల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.